ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు గత ఎనిమిది సంవత్సరాలుగా యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పురా ప్రాంతంలో ఉన్న దృబ్గాంలో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పేల ఐదు వందల కొత్త కోవిడ్ కేసులు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారతదేశ యువశక్తి అత్యంత గొప్పదైన యువశక్తి అని పేర్కొన్నారు పెట్టుబడుల రంగం నుండి క్రీడా రంగం వరకు ప్రతి రంగంలో యువత ముందంజ వేస్తోందని ఆయన అన్నారు నవభారతానికి యువశక్తి పునాదిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు అందువల్లే గత ఎనిమిది సంవత్సరాల్లో యువతను బలోపేతం చేసేందుకు ఏ అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోలేదని ఆయన అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పురా ప్రాంతంలో ఉన్న దృబ్గామ్ లో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు స్థానికులైన ఆ ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబా సంస్థతో సంబంధాలున్నాయని కాశ్మీర్ పోలీసులు పెల్లడించారు ఈ ఉగ్రవాదుల్లో ఒకరైన జునైద్ షీర్ గోజ్రీ పుల్వామా జిల్లాలోని గడోరా ప్రాంతంలో గత నెల పదమూడవ తేదీన కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ హత్యలో పాలుపంచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు మరో ఇద్దరిని పుల్వామా జిల్లాకు చెందిన ఫాజిల్ నాజీర్ భట్ ఇర్ఫాన్ అహ్మద్ మాలిక్లుగా గుర్తించారు యోగా ప్రజల ఆరోగ్య జీవనానికి సోపానమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన యోగాసనాలు ప్రాణాయామాల కరదీపికను ఆయన ఈరోజు ఆవిష్కరించారు ఈ నెల నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పేల ఐదు వందల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో క్రియాశీల కేసుల సంఖ్య నలబై నాలుగు పేల ఐదు వందల పదమూడుగా నమోదైంది ఇదే సమయంలో నలుగురు కోవిడ్ సంబంధిత కారణాలతో మృతి చెందారు గంటల్లో నాలుగు పేల నాలుగు వందల మంది వ్యాధిగ్రస్తులు కోరుకోవడంతో జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది కాంగ్రెస్ అధ్యకురాలు గాంధీని న్యూఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో ఈరోజు చేర్చారు కోవిడ్ సంబంధిత కారణాల వల్ల సోనియా గాంధీని ఆసుపత్రిలో చేర్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా చెప్పారు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది అయితే ఆసుపత్రిలో పరిశీలన నిమిత్తం ఉంచారు ఈ నెల తేదీన ఆమెకు కోవిడ్ సోకింది జాతీయ ఈ గవర్నెన్స్ మదింపు నివేదిక రెండవ ఎడిషన్ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు విడుదల చేస్తారు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర మంత్రులు పౌరులకు అందిస్తున్న ఆన్లైన్ సేవల మదింపును ఈ నివేదిక తెలియజేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి మహారాష్టలో పర్యటిస్తున్నారు పూణేలోని దేహూలో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ దేవాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు ముంబైలోని రాజ్ భవన్లో జల్ భూషణ్ భవనాన్ని విప్లవ వీరుల గ్యాలరీని కూడా ప్రారంభిస్తారు ఆ తర్వాత ముంబైలో ముంబై సమాచార పత్రిక ద్విశతాబ్ది పేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ బాల కార్మిక వారోత్సవాలను నిర్వహిస్తోంది స్వతంత్ర భారత అమృత మహోత్సవాలను ప్రతిబింబిస్తూ దేశంలోని డెబ్బై ఐదు ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ డెబ్బై ఐదు ప్రాంతాల్లో వివిధ సంస్థల్లో పనుల్లో ఉన్న బాలలను గుర్తించి వారికి రక్షణ కల్పిస్తారు రాష్ట కమిషన్లతో పాటు జిల్లా అధికారులు బాలల సంక్షేమ సంఘాలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు భారత సైనిక దళ ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే ఈ రోజు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ కేదార్నాథ్ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ ఉదయమే బద్రీనాథ్ దేవాలయానికి చేరుకున్న మనోజ్ పాండే కుటుంబంతో సహా ప్రార్థనలు చేశారు ఈ ప్రార్థనల్లో లెఫ్టినెంట్ జనరల్ యోగేంద్ర దిమ్రి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు హెచ్ఎస్ఎన్సీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది విశ్వవిద్యాలయంలో జరిగిన తొలి ప్రత్యేక స్నాతకోత్సవంలో మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఈ డాక్టరేట్ ను అందజేశారు ఈ గౌరవం రతన్ టాటాతో పాటు మొత్తం టాటా గ్రూప్కు చెందుతుందని ఈ సందర్బంగా మహారాష్ట గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పిస్తోందని కేంద్ర సమాచార ప్రసార క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు లక్నోలోని హజరత్ గంజ్ లో ఫిట్ ఇండియా క్లీన్ ఇండియా ర్యాలీని ఆయన ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు లక్నోలోని కేడి సింగ్ బాబు స్టేడియంలో జాతీయ క్రీడా సంస్థ నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధులు క్రీడాకారులతో ఆయన సంభాషించారు దేశం పరిశుభ్రంగా ఉంటేనే బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు స్వతంత్ర భారత అమృత మహోత్సవాలను నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో క్రీడలను అభివృద్ది చేయడంపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ యువ క్రీడోత్సవాల్లో భారత్కు చెందిన ఆకాంక్ష వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించారు మహిళల నలబై కిలోల విభాగంలో ఆమె ఈ రికార్డు సాధించారు అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి పతకం సాధించిపెట్టిన ఆకాంక్షకు యువజన క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందనలు తెలియజేశారు దేశ యువత దేశానికి పేరు తేవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్లో భారత ఆశాకిరణం ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు పదహారేళ్ల ఈ గ్రాండ్ మాస్టర్ తొమ్మిది రౌండ్లలో ఏడున్నర పాయింట్లు సాధించాడు ఈ తొమ్మిది రౌండ్లలోనూ ప్రజ్ఞానంద విజేతగా నిలవడం విశేషం భారతదేశానికే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ వి ప్రణీత్ను ప్రజ్ఞానంద ఓడించి ఈ రికార్డు సాధించాడు ఈ టోర్నమెంట్లో ఇజ్రాయెల్కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ మార్షల్ ఎఫ్రోఎమ్స్ కి రెండవ స్థానంలోను స్వీడన్కు కు చెందిన మరో ఇంటర్నేషనల్ మాస్టర్ మిన్ సియో మూడవ స్థానంలోనూ నిలిచారు ఈ టోర్నమెంట్లో ఛాంపియన్ గా నిలిచిన ప్రజ్ఞానంద్ ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు కటక్లో జరుగుతోంది కొద్దిసేపటి క్రితం ఈ మ్యాచ్ ప్రారంభమైంది టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు నిర్ణయించింది ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టు ఒకటి సున్నా ఆధిక్యతతో ఉంది ఈ నెల తొమ్మిదవ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టును దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడించింది ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో తర్వాత మ్యాచ్ పద్నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతుంది నాలుగో మ్యాచ్ ఈ నెల పదిహేడవ తేదీన జరుగుతుంది ఇది రాజ్కోట్లో జరుగుతుంది చివరి మ్యాచ్ పంతొమ్మిదవ తేదీన బెంగళూరులో జరుగుతుంది వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి గత ఎనిమిది సంవత్సరాలుగా యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పురా ప్రాంతంలో ఉన్న దృప్గాంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పేల ఐదు వందల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నా రుణం